ఆ 25 నుంచి 60వ ఓవీల వరకు. అయ్యో, ఈ పుస్తకం పెద్దదైపోతోంది, సాయి మీద ప్రేమ నన్ను ఎక్కడికో లాక్కెళ్ళిపోతోంది, అందుకని మళ్ళీ మేము చెప్పినట్టు కథ చెప్తానయ్యా అని ఆయనకాయనే ముక్తాయింపించుకుని 25 నుంచి 60 ఓవీల వరకు ఒక మంచి సంఘటన చెబుతారు. ఒకసారి ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేశాడంటే, కాకామహాజని అనే భక్తుడికి స్నేహితుడు, అతను చెప్పాడు, నేను బాబాకి మొక్కను, కేవలం ఆయన మహానుభావుడు సాధు అంటున్నావు కదా, చూస్తాను, తర్వాత దక్షిణ ఇవ్వను, నేను మొక్కకుండా ఉంటాను, దక్షిణ ఇవ్వను అని నా స్నేహితుడవైన నువ్వు ఒప్పుకుంటే నేను వస్తాను అన్నాడు. సరే రావయా బాబు, నిన్నెవరు బలవంతం చేయరు అక్కడ అనేప్పటికీ ఇద్దరు శనివారం రాత్రి బయలుదేరి బొంబాయి నుంచి ఆదివారం ఉదయానికి షిరిడీ చేరిపోయారు. సరే ఇద్దరు పోతున్నారు. సాయి దర్శనం కోసం ఆ ద్వారకామాయికి ఒక 3 మెట్లు ఉండేవి. ఆ మెట్లకు ఎక్కుతూ ఉంటే ఆ సంశయాత్మకుడైనటువంటి కాకామహాజన్ స్నేహితుడు ఉన్నాడే, అతన్ని ఇట్లా చూసి బాబాయ్ ఏమన్నారు తెలుసా, కాయా వైజీ అన్నారు. మరాఠీలో ఎందుకు వచ్చారు అని ఆ మాటలు గొప్ప మధురతరంగా ఉన్నాయి. బాబా మామూలుగా అటువంటి మాటలు అనరు. ఆ మాట అనగానే ఇతడికి ఏమైపోయింది తెలుసా, ఎవరి సంశయాత్మకుడికి, ఎప్పుడో గతించిన తన తండ్రి ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని అటు పలకరించేవాడు, బిడ్డల్ని అలాగే అనేవాడు. కాబట్టి వాళ్ళ తండ్రి గొంతుక వినిపించి గతించిన తండ్రి జ్ఞాపకం వచ్చి సాయిబాబా తన తండ్రితో తాదాత్మ్యం చెందినాడు అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో నేరుగా పరిగెత్తి బాబా పాదాల మీద పడ్డాడు. ఎందుకనంటే బాబా సత్పురుషుడని నమ్మి వచ్చాడు, పాపం దండం పెట్టను దక్షిణీయును రెండు అనుకున్నాడు. రాగానే మొదటిది పోయింది కాయా విజయతో. ఇప్పుడు అక్కడ ఏమైంది, అక్క తన తండ్రి జ్ఞాపకం రావటంతో ఇట్లా జరిగింది అనుకున్నారు. సరే వెంటనే బాబా ఏం చేశారు, పైకి వచ్చాక కాకాను మాత్రం దక్షిణ అడిగాడు, అతను దక్షిణ ఇచ్చాడు, ఇతను అడగలేదు, వెళ్ళిపోయారు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చారు. సరే ఆదివారం మధ్యాహ్నం దాకా ఉండి ఇంకా బొంబాయికి వెళ్ళాలనుకున్నారు. కాకా మహాజని అని ఆ భక్తుడు అనుమతి అడగగానే బాబా దక్షిణ అడిగాడు. అది కూడా కాకుండా 17 రూపాయలు ఇవ్వని అడిగారు. ఈ పక్కనుండేవాడికి మండతా ఉంటుంది, దక్షిణ తీసుకునే సాధు ఏం సాధు అనుకుంటుంటారు కదా. కానీ అతడి మిత్రుని మాత్రం అడగల, అప్పుడు అతను అడగల. ఆ అడగనందుకు కూడా అతను ఫీల్ అయ్యాడు. ఇంతలో అతడు మెల్లగా పక్కనుండే స్నేహితుడితో అన్నాడు, కాకా మా నిన్ను మాత్రమే బాబా ఎందుకు దక్షిణ అడుగుతున్నారు, ఉదయం అడిగాడు, ఇప్పుడు కూడా నిన్నే అడుగుతున్నారు, నీ పక్కనే ఉండే నన్ను ఎందుకు అడగలేదు అని. అతను మెల్లగా చెప్పాడు, నువ్వే అడగరాదా, నేను అడగడం ఎందుకు. వెంటనే వీళ్ళిద్దరు అడగక ముందే బాబా అన్నాడు, ఏమిటి నీ మిత్రుడు నీతో ఏదో అంటున్నాడు అని. బాబా నేను కూడా దక్షిణ ఇవ్వనా అన్నాడు అతను ఇంకెందుకని. అప్పుడు బాబా అతని వైపు పరిశీలనగా చూస్తూ, నీకు ఇవ్వాలని మనసులో లేదు కదా, అందుకు నిన్ను అడగలేదు, అయినా నీవు ఇవ్వాలని నీకు మనసు ఉంటే ఇవ్వు, అయిష్టంగా ఇచ్చినా ఇవ్వాలని నువ్వు అనుకోకపోయినా అయిష్టంగా ఇచ్చింది భగవంతుడు స్వీకరించడు అన్నాడు ఆయన. భలే తగిలింది అతనికి. వెంటనే అతను ఏం చేశాడంటే 17 రూపాయలు తన స్నేహితుడు ఇచ్చాడు కూడా, ఏదో ఇతను కూడా 17 ఇచ్చాడు. అప్పుడు బాబా అతన్ని, పోతుర్లే కూర్చోండి అన్నాడు. కూర్చున్న తర్వాత అప్పుడు అన్నాడు, నీకు నాకు మధ్య ఉండే భేదభావం అనే ఆ మొత్తం గోడను పడగొట్టే, అప్పుడు ఒకరినొకరం కలుసుకోవటానికి ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది. ఇది చాలా ఉన్నతమైన మాటలు, మీ అందరికీ అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. సరే ఇంతలో ఏమైందంటే, ఇప్పుడు మన వాతావరణం ఉంది కదా, అట్లాగే విపరీతంగా మేఘాలు కమ్ముకొని వర్షం వచ్చేట్టుంది, అయ్యో వీళ్ళు దారిలో వానలో తడిసిపోతారేమో అని మాధవరావు దేశపాండే అనే క్షామ అనుకుంటూ ఉన్నాడు. అతను అన్నాడు పైకి, వెంటనే బాబా అన్నారు, వాళ్ళని నిశ్చింతగా వెళ్ళనివ్వు, దారిలో వర్షం బాధ వాళ్ళని ఏం చేయదు అన్నారు. బాబాకి నమస్కారం పెట్టుకున్నారు, బండిలో కూర్చున్నారు. ఆకాశం ఉరుగుతోంది, మెరుస్తోంది, పెనుగాలి వీస్తోంది, గోదావరి నిండుగా నీళ్లతో ఉంది, వారు నదిని దాటాలి. కానీ వాళ్ళు బయలుదేరుతున్నారు, బయలుదేరారు. మెల్లగా
రైలు బండిలో ప్రవేశించాక అప్పుడు కానీ వాళ్ళకు వాన రాలేదు. వాళ్ళు చాలా శాంతిగా సంతోషంగా నిర్భయంగా ఇంటికి చేరారు. అంటే తన భక్తుల వెంట ఉండి బాబా చాలా ప్రశాంతంగా వాళ్ళని దరిచేర్చినట్టు చేర్చారని ఈ సంఘటన చెబుతుంది. అట్లాగే ఈ వచ్చిన సంశయాత్మకుడైన స్నేహితున్నాడే, అతనికి కాలి మడవ నొప్పి ఉంది. ఒక వయసు వచ్చినప్పుడు మన దేశంలో చాలామంది స్త్రీ పురుషులకు కాలి మడమలో నొప్పి వస్తూ ఉంటుంది. దానికి ఇప్పట్లో ఏం చేస్తున్నారంటే ఎంసీఆర్ లెదర్ అని వేసుకుంటారు. కొంతమందికి యోగ సంప్రదాయాల వల్ల పోతాయి, కొంతమందికి డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు, కొంతమందికి లోపల ఒక ఇంజెక్షన్ వేయటం ద్వారా తగ్గిస్తారు. అటువంటిది అతను సాయిని దర్శించి దక్షిణ ఇచ్చి ఇంటికి చేరిన తర్వాత ఆ నొప్పి నెమ్మదించి పూర్తిగా తగ్గిపోయి ఇక జన్మలో ఎప్పటికీ రాలేదు. అందుకని మహాపురుషుల దగ్గర పోతే అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయన్నమాట. అటువంటి ప్రయోజనం అతనికి నెరవేరింది. తర్వాత సంఘటన 61 నుంచి 158 వరకు అద్భుతంగా ఉంటుంది. మానవ సమాజంలో ఉండే అనేక అంశాలను, విశేషాలను మనం తెలుసుకోదగిన వాటిని చెబుతుంది. సేట్ థాకర్ ధర్మసే, ధరం సి సేట్ అంటారు ఆయన్ని. ఆయన పేరు సేట్ థాకర్ ధర్మసే. ఆయన ధరం సి సేట్ అనే ఆయన బొంబాయిలో ఆయన బాగా ధనికుడు అనమాట, బాగా సంపన్నుడు. ఆయన దగ్గర ఆయన ఒక కథ అనమాట అది. ఆయన బొంబాయి నివాసి. ఆయన కాకా మహాజని అనే సాయి భక్తుడికి అతడి యజమాని. వాళ్ళ ఆఫీసులో ఈయన మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. ఈ కాకా మహాజని కానీ షిరిడీ వెళ్ళాడంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎందుకంటే రేపు వస్తానని పోయి కూడా వారం రోజులు 10 రోజులు రాడు. అతడా మనిషి మంచివాడు, నిజాయితీ పరుడు, పనిచేసినంతవరకు భలే ఉంటుంది. కానీ షిరిడీ పోతే మాత్రం మాట్లాడినడు. కాదంటే ఏముంది నీకు రిజైన్ చేయమంటావా చేస్తానంటాడు. పని వా మంచివాడిని వదులుకోవటానికి వాళ్ళకి ఇష్టం లేదు. చివరికి అతను ఏం చేశాడంటే వాళ్ళకి ఒకవైపు కినుకగాను ఇంకోవైపు బాబా దగ్గరికి వెళ్ళి ఆయనతోనే తేల్చుకుంటే పోలే, ఈ ఉద్యోగం చేసుకునేవాడిని ఆ విధంగా పెట్టుకుంటే ఎలా అని ఇలాంటివన్నీ ఉండేవి. కానీ ఎప్పుడైతే తన మేనేజర్ అయిన తన దగ్గర పనివాడితో పాటు బయలుదేరుతున్నాడో అతను ఏం చేశాడంటే ఎట్లయినా సరే ఒకసారి ఆయన చూద్దాం అనుకున్నాడు. ముందుగా ఒక కండిషన్ చెప్పాడు, నువ్వు ఆ సత్పురుషుడు మహానుభావుడైతే నాకు ఆడంబరాలు నచ్చవు, కాబట్టి నువ్వు పోయి 8 రోజులు 10 రోజులు ఉంటే ఎట్లాగా, సరే నేను వస్తాను అంటూ ఒక మాట అన్నాడు. సత్పురుషుడు కూడా మానవ మాత్రులే కదా, నేను వచ్చి ఆయనకి ఎందుకు మొక్కాలి అని మనసులో అనుకున్నాడు. సరే బాబా దగ్గరకు పోయాడు, అక్కడంతా ఉండడం చూశాడు. సరే ఏం చేశాడంటే తనకు పరీక్షించాలని కూడా ఉంది. సరే పోదాం, నేను నీతో వస్తా షిరిడీకి ఓ కాకా మహాజని, కానీ నువ్వు మాత్రం నాతో తిరిగి వచ్చేయాలి అన్నాడు. అప్పుడు అతను ఏమన్నా అంటే అది నా చేతుల్లో ఉండదండి, ఆయన దగ్గరికి వెళ్ళాక బాబాయే నా యజమాని, ఆయన కన్నా పంపిస్తే అప్పుడే వచ్చేస్తాను, ఆయన పంపకపోతే నేను రాను, మీరు నన్ను మన్నించాలి అని చెప్పుకున్నాడు ఆయన. అందుకని ఇతను ఏం చేశాడు, ఊళ్ళో బయలుదేరేటప్పుడేమో కాకా మహాజనితో బయలుదేరి అతనికి నమ్మకం లే ఖచ్చితంగా బాబా ఆపేస్తాడు, మధ్యలో ఇంకొక అప్ప అనేవాడిని కూడా తోడు తీసుకుని మొత్తం 3 షిరిడీ చేరారు. తీరా అక్కడికి రాగానే బాబా సాన్నిధ్యం గురించి తెలుసు కదా, బాబా సాన్నిధ్యంలో ప్రతిజీవి శాంతి ఆనందాలు పొందుతుంది. వీళ్ళు దారిలో బాబా దగ్గర అంటే దేవతలు, గురువు, బ్రాహ్మణుల వద్దకు, సత్పురుషుల వద్దకు ఉచితంగా పోకూడదు, ఖాళీగా పోకూడదు అని చెప్పి దారిలో ఇప్పుడు మనం కిలోలు కొనేటప్పుడు అప్పుడు షేర్లు అమ్మేవాళ్ళు, 2 షేర్ల ద్రాక్ష పళ్ళు కొన్నాడు. కానీ ఈ డబ్బు గలటువంటి సేట్కి ఆ రోజుల్లో కూడా ఎక్కడైనా గింజలు లేని ద్రాక్ష పళ్ళు చాలా రేటు ఉండేవి, అవి ఆ పల్లెలు అమ్మేవాళ్ళు కాదు. అందుకని గింజలుండే ద్రాక్ష ప్రత్యేకంగా కొనుక్కున్నాడు. సరే అవి తీసుకుని ద్వారకామాయికి వెళ్ళాడు. వెళ్ళేవాడు ఊరికే పోతాడా, షిరిడీలో దిగగానే బాబాసాహెబ్ తార్కాడని శుద్ధంగా డ్రెస్ చేసుకున్న ఒక భక్తుడు అక్కడ కనిపించాడు. ఇది సేట్ థర్మ్సే, ఇక్కడ ఏంటి విశేషం, అయినా మీరు ఎందుకు వచ్చారు అని విచారించాడు. బాబా దర్శనానికి అన్నాడు ఆ తార్కాడు, ఇక్కడ ఏమైనా చమత్కారాలు జరుగుతున్నాయన్న వార్తలు విన్నానే,
అన్నాడు. అతనితో నాకు చమత్కారాలు చూడాలని నేను రాలేదు, నాకు ఆ కోరిక లేదు. ఎవరి మనసులో ఏ ఉంటాయో బాబా దగ్గర అవి సిద్ధిస్తాయి, అది నా నమ్మకం అన్నాడు ఆయన. సరే, ఏది ఏమైతే అంటే చాలామందికి లోపల విశ్వాసం ఉన్నా లేకపోయినా కాళ్ళ మీద పడి దండం పెట్టే రివాజ్ ఒకటి ఉంటుంది, పోయి మొక్కాడు, అరటి ఆ ద్రాక్ష పళ్ళు చేతిలో పెట్టాడు. బాబా ఏం చేశాడంటే ఆ పండ్లు పంచడం ప్రారంభించారు. సాయిబాబా పద్ధతి చాలా విచిత్రం. ఒకరోజు పంచుతారు, ఒకరోజు ఎవరికన్నా ఇచ్చి పంచమంటాడు, లేకపోతే అవన్నీ ఒకరికి ఇస్తారు, లేకపోతే వాళ్ళకే తిరిగి కూడా ఇస్తారు. ఆ ఇచ్చేవాళ్ళు కానీ ఒకవేళ సరైన మనస్సుతో కానీ ఇవ్వకపోతే అవి వాళ్ళకే ఇచ్చి నీ బిడ్డలకి ఇచ్చుకోమంటారు, వాళ్ళ మనసు వికలమై ఉంటుంది. సరే, ఏమైతే అయింది, అందరికీ ఇస్తూ ఒక వరుసలో ఇచ్చి ఇతనికి కూడా నాలుగు పండ్లు చేతిలో పెట్టాడు. ఇతను శుభ్రత పిచ్చోడు. మిత్రులారా, పరిశుభ్రంగా ఉండటం, పరిశుభ్రత అనేది పావనమైనది. క్లీన్లీనెస్ ఈజ్ డివైన్. అది హీన స్థాయికి దిగజారకూడదు, మహాత్ములను కించపరిచేలాగా ఉండకూడదు. అందుకని బాబా ఏం చేశారు, ఆ పండనే తీసి అందరికీ పంచుతున్నారు. ఈ ధర్మశేఖ ఏమనిపించిందంటే అవి కడగలేదే, ఒకటి కడగల, లేచిపోయి కడుక్కోలేడు. ఎంతో కొంత మర్యాద మన్నన ఉన్న మనిషి అతను, లోకం చూసినవాడు కాబట్టి చేత్తో బాగా రుద్దుకొని ఆయన తింటున్నాడు, నోట్లో వేసుకున్నాడు, బాగానే ఉంది. ద్రాక్ష గింజలు మింగలేడు, ద్రాక్ష తప్పక మింగలేడు, ఆ పైనున్న తోలు మింగలేడు. సరే, తోలు సరే అటు ఒకటి మింగుతాడంటే గింజలు మింగలేడు. అవి నవ్వులుదా ఉంటే చేదుగా ఉంటాయి. ఈ బాధ ఎందుకని ఒక్కొక్కరోజు తీసి జోబులు వేసుకుంది, అది ఇంకా కంపరంగా అసహ్యంగా ఉంది. అప్పుడు మన అనుమానాలు ఎట్లా ఉంటాయి, అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి రామేశ్వరం పోయినట్టు వస్తాయని, రౌండ్గా ఉంటాయని. ఆ స్వాముల్ని, మహాత్ముల్ని, సత్పురుషుల్ని వాళ్ళ మీద అనుమానంతో తిట్టడానికి పనికి వస్తాయి. ఈయన నిజంగా సత్పురుషుడు కదా, నాకు ఆయన చేతితో ద్రాక్ష పళ్ళు ఇచ్చాడు కదా, తెచ్చినోడు ఇతనే. నాకు ఈ అసౌకర్యం ఈయనకెందుకు తెలియదు, తెలిసి నాకెందుకు ఇంకా పండ్లు ఇస్తున్నాడు అని ఒక మాట పెట్టుకున్నాడు. ఈసారి ఏమనుకున్నాడు, సరే బాబా నిజంగా మహాత్ముడు సత్పురుషుడైతే ఇప్పుడు ఇట్టగదిచ్చాడా, ఇప్పుడు ఇట్టి ఇవ్వాలా అని ఒక కాకా మహాజన్ నుంచి ఇలా ఇవ్వాలనుకున్నాడు. బాబా అతనిలో ఏ స్వచ్ఛత ఉందో అక్కడి నుంచి ఇచ్చాడు. ఇవ్వడం ప్రారంభించగానే ఓహో బాబాకు మన మనసు తెరుస్తుంది అనుకున్నాడు. కానీ సంశయాత్మ, మళ్ళీ సంశయం అంత ఈజీగా పోదు కదా. ఈసారి ఏం చేశాడంటే వరుసగా ఇస్తా వస్తున్నాడు. బాబా ముందు ఇచ్చారు కదా, అవి తింటే గింజలు ఉన్నాయి. పక్కన ఆయన అడిగాడు, ఈసారి బాబా ఇవ్వగానే అందులో గింజలు లేవు. నాకు లేవు, పక్కవాడి కథ ఏంది, ఆయన గింజలు ఉన్నాయన్నాడు. ఓహో, నేను లోపల ఇబ్బంది పడ్డానని నీకు తెలిసింది కానీ పక్కవాడి గింజలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా పంచాలనుకున్నాడు కదా, అట్లా పంచినప్పుడు వాళ్ళకు కూడా లేవు. అంటే అర్థమైంది, బాబా ఆజ్ఞానుసారము అవి లేకుండా పోయినాయి అని చెప్పి అతడికి అర్థమై, సాయి సత్పురుషులైతే మళ్ళీ కాకా నుంచి మొదలు పెట్టాలనుకుని సరే అంతటితో అతనికి కొంత బాబా సర్వజ్ఞత్వం, ఆయన బోధనా దక్షత అర్థమైంది. మామూలు గమ్ముగా ఉండరు కదా, ఇంతలో పక్కనుండే ఈ శ్యామ బాగా ఈ సేట్ దాకర్ ధర్మసేన ఆయన చాలా ప్రఖ్యాతమైన ధనికుడు, ఆయన గురించి పరిచయం చేస్తూ బాబాతో, ఇతడు మన కాకా ఉన్నాడే అతడికి యజమాని అన్నాడు. ఉత్తమ గురుభక్తుడికి గురువే యజమాని తప్ప ఇంకెవ్వరు కాదు. అప్పుడు బాబా ఏమన్నారు, ఇతడు కాకాకి ఎక్కడ యజమాని, కాకా యజమాని వేరే ఉన్నారు అన్నాడు, తానని చెప్పలే, అతడి గురువు అని భావం అన్నమాట. మరో వింత ఏమిటంటే, అప్పుడు అతనికి తగిలి వచ్చేట్టు ఇంకొక మాట అన్నారు దుని పక్కనే, ఒకవేళ ఈతను గన బాబా మాట బట్టి రాకపోతే తోడు తీసుకుపోవడానికి తెచ్చుకున్నాడు ఉన్నాడే అప్ప అనేవాడు, అతను పోయి దుని దగ్గర నిలబడున్నాడు, ఈ సేటు ఇంత దూరం శ్రమపడి వచ్చింది నా కోసం కాదు, జోక్ చేశాడు ఆయన, ఇది అతని మీద ప్రేమతో వచ్చాడండి, అతను తీసుకోబోతాడు ఇప్పుడు. అంటే ఈడు రాకపోతే, అంటే బాబాను ప్రార్థించి ఆ మహాత్ముని సత్పురుషుడని నమ్మితే ఆయన్ని ప్రార్థించాలి, కానీ మధ్యలో ఇంకోటి ఏం పని, తన తోడు తను తెచ్చుకున్నాడంటే తోడైన భగవంతుడిని నమ్మలేదని అర్థం, అవిశ్వాసం అని అర్థం. ఆ మాట బయటేశాడు. సరే, వెంటనే మధ్యాహ్నం హారతయింది, భక్తులు వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. అప్పుడు కాకాతో ఏమన్నాడంటే,
నేను పోయి ఏం బాబాని అడగాల్సిన అవసరం లేదు, నా ఇష్టము, ఓ కాక నీకు కావాలంటే పోయి అడుక్కోవే అన్నాడు. వెంటనే పక్కనే ఈ మాధవరావు దేశపాండ అని ఉన్నాడు, శ్యామ ఒక వారం పూర్తి కాకుండా బాబా కాకాకు అనుమతి ఇవ్వరు. ఆ విషయం మాత్రం ఆయన విషయంలో నిశ్చయంగా చెప్పచ్చు, ఎప్పుడు ఇలాగే అంటుంటాడు, మీరు బాబాని అడిగి సెలవు తీసుకోండి అని చెప్పారు. ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు. బాబా చెప్తున్నారు, ఒకడు ఏమాత్రం స్థిరబుద్ధి లేని చంచల బుద్ధి గలవాడున్నాడు, కానీ వాడింట్లో అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, ధాన్యం ఉంది, ఏ వ్యాధులు ఇబ్బందులు లేవు, అతనికి ఎప్పుడూ ఏదో ఒక లేని కష్టాన్ని తలుచుకొని దిగులు పట్టడం భలే ఇష్టం. ఏ కారణం లేకుండానే అనవసరంగా తల మీద బరువు మోస్తూ ఉంటాడు, అక్కడక్కడ తిరుగుతాడు, అతనికి మనసు నిశ్చలం కాదు, బరువును కిందకు దించుకుని మళ్ళా పైకెత్తుకుంటాడు, మన స్థిరంగా ఉండదు. అతడి అవస్థను చూసి నాకు దయగలిగి నేనన్నాను, ఎందుకు అనవసరంగా మోస్తావు, నీకు నచ్చిన చోట దించుకోరాదా, నిశ్చింతగా ఉండరాదా, అనవసరంగా ఊరికే తిరగకుండా ఒక చోట స్థిరంగా కూర్చో అని చెప్పాను. ఆయన చెప్పిన ప్రతి మాట తన మనసుకు అని చెప్పి ఆ సేట్ తాకర్ తర్మసేకి అర్థమైంది. అప్పుడు ఆయన తన అంతరంగాన్ని అంత చదివినట్టు చెప్పాడని చెప్పి అప్పుడు ఏం చేశారంటే, ఓహో ఇది నా మనసులో పరిస్థితి అని గుర్తించి బాబాకు సర్వం తెలుస్తుందని నచ్చి అప్పటికి అతనికి కొంతవరకు బాబా మీద గౌరవం కలిగింది. అప్పుడు ఏం చేశారు, బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగాడు. అప్పుడు అన్నాడు, నాకెవరైనా 1 రూపాయి దక్షిణిస్తే నేనంతకు 10 రెట్లు ఇవ్వాల్సి ఉంటుంది, నేను ఎవరి నుంచి ఏది ఉచితంగా తీసుకోను, అట్లాగే అందరినీ అడగను, ఆ భగవంతుడు వేలు పెట్టి ఎవరిని చూపిస్తే వాళ్ల వద్దే నేను దర్శనం స్వీకరిస్తాను, పైగా భగవంతుడికి రుణపడ్డ వారిని అడిగేది కూడా జరుగుతుంది ఇక్కడ అని తన దక్షిణ గురించిన వివరణలన్నీ చెప్పారు. వెంటనే అతనికి ఏమనిపించిందంటే, మేం మాత్రం ఏం చేస్తాం, ఒకటి తీసుకుని 10 అంతలు ఇస్తాం, క్రమంగా జ్ఞాన మార్గంలో భక్తి యోగాభ్యాసంలోకి వెళ్ళి లాగబడతారన్నారు. వెంటనే అతడు తన నేను దండం పెట్టను, అనుమతి తీసుకోను, దక్షిణ ఇవ్వను అన్న అహంకారి అయిన ఆ సేట్ థాకర్ తర్మసే 15 రూపాయలు బాబా చేతిలో పెట్టారు. పెట్టిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, అనవసరంగా నేను లేనిపోంది గొప్పలు ఫీల్ అయ్యాను, కానీ వాస్తవానికి ఇది తప్పు అని అనుకున్నాడు. అప్పుడు అతని మనసు భక్తిభావంతో నిండింది. అతడు షిరిడీ వెళ్ళడానికి అనుమతి అడగగానే కాకాకు ఎప్పుడూ లేనిది బాబా అనుమతి ఇచ్చాడు. ఎందుకని ఇచ్చాడంటే, అతడి యజమాని మాటను అనుసరించి ఇక్కడికి వచ్చాడు, అతన్ని తీసుకొచ్చారు కదా, తిరిగి పోయేటప్పుడు బాబా అతనికి తెలిసి పంపించారు, అదే మొదటిసారి జరిగింది. ఆ వెళుతుంటే అన్నాడు, నేను తీసుకురాకపోతే ఎవరు, షిరిడీ వాళ్ళంతా వాళ్ళు రారు, నా ఇష్టం లేకుండా నా గడప దాటి ఎవరూ వెళ్ళలేరు, ఎవరు షిరిడీ రాగలరు, స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనం అవుతుంది, నా అనుమతి ఉంటేనే వీలవుతుంది అని ఆయన గొప్పగా ఆశీర్వదించి వాళ్ళందరికీ అర్థమయ్యే ధర్మాన్ని చెప్పారు. ఒక తమాషా, ఇది ఎప్పుడు జరిగింది, 100 ఏళ్లకు 10 ఏళ్ళు అటు ఇటుగా జరిగింది, అంతే కదా. ఒకసారి మద్రాసు నుంచి మేమందరం బయలుదేరాం, ఒక చాలామంది. ఆ వేళకు రైలు దొరకలేదు, బస్సు ఎక్కాం, వచ్చి కిక్కిరిసిన బస్సు నిండా ఎక్కేసాం. దాంట్లో 1 బస్సులో 4 బస్సులు జనాలు ఎక్కిస్తారు. మొత్తం మీద 1 బస్సు 3వ సీట్లో మధ్య సీట్లో నేను కూర్చున్నాను. ఇంకా ఆ బస్సు కదలబోయేటప్పుడు ఒకడు పండ్లు తెచ్చి, ద్రాక్ష పండ్లు తెచ్చాడు. తెచ్చి ఏం చేశాడంటే, అయ్యా ఎవరు కొనలేదు, నాకు కష్టంగా ఉంది, ఎవరైనా కొనుక్కోండి అని అందరినీ అడుగుతూ అడుగుతూ మన ఎవరినో అడిగారు. నేను చెప్పాను, పోనీ అతనికి ఉపయోగపడతాయి కదా, కొనుక్కుంటే మనం ఎట్లాగో ఆ పండ్లే తినొచ్చు అని. అప్పుడెంత రూపాయో రూపాయన్నరో 1 కిలో, అది ఎవరో కొన్నారు. కొన్న తర్వాత ఆ సేక్ తాకర్ ధర్మసేకు వచ్చిన బాధే మంది ఏమిటంటే, అది కడుక్కునే వీల్లేదు, అసలు ఊపిరి పీల్చి అటు ఇటు కదలడమే కష్టం, అంతమంది జనం ఉన్నారు, సీట్లకు సీట్లకు మధ్య కూడా నిలబడి ఆ తెచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు తినకుండా మీరు తింటే మేము తింటామన్నారు. సరే నేనేం చేయాలి, నాకు కూడా పెట్టారు. నేను ఆ గింజలో ఏం చేశానంటే, ఊసేయలేక జోబులో వేసుకోలేక ఒక చిన్న కాగితం పెట్టుకుని ఆ కాగితంలో ఊసుకుని ఎన్ని మూట కట్టి పెట్టుకున్నా, జోబులో పెట్టుకోలేను, కింద బారేయలేను. సరే బయట వేయొచ్చు కదా అంటే, బయట ఏదో చినుకులుగా అట్ట ఇబ్బంది ఉండి అన్ని ఇవి అద్దాలు వేస్తున్నాయి, పైగా ఆ మూలకు జరగాలి, నేను లేస్తే మళ్ళీ కూర్చునే పరిస్థితి కాదు, అందుకని బయటే లేను, నా ఎంగిలి ఇంకోరి దగ్గర ఇవ్వలేను,
అని ఇలా ఆలోచిస్తూ ఖాళీ దొరికినప్పుడల్లా పూజ్యులు భరద్వాజ మాస్టర్ దయవల్ల సాయి చరిత్రలో ఏదో ఒక సంఘటన తలుచుకోవటం అనేది అలవాటైంది. ఇది గుర్తొచ్చింది నాకు. వెంటనే మరికొన్ని పండ్లు వాళ్ళు బలవంతంగా నా చేతిలో పెట్టారు. ఇది బాబా ప్రసాదం అనుకుని అప్పుడు అవి తీసి నోట్లో వేసుకుంటే ఒక్క దాంట్లో కూడా గింజలు. తమాషా ఏంటంటే మనమేం తక్కువ తినలేదు కదా, పక్క వాళ్ళకి ఇస్తే ఆ మొద రెండవసారి ఇచ్చిన గింజలు బాబాని స్మరించి అక్కడ షిరిడీలో ఆ రోజు ఇలా చేసేవట కదా, అది కిక్కిరిసిన ఈ బస్సులో ఎవడో ఒకడు బతకాలని కొనుక్కున్న పండ్లలో కూడా జరుగుతుందా తండ్రి అనుకోగానే దాంట్లో గింజలు లేవు. ఆ గింజలు ఆ ఐదారు పండ్లు ఎవరికి ఇచ్చినా ఎవరి దగ్గర ఒక్క దాంట్లో కూడా గింజలు లేవు. అది చాలా విచిత్రం అనిపించింది. తర్వాత మళ్ళీ తీసుకుంటే వాటన్నింటిలో మామూలు గింజలు ఉన్నాయి. అంటే ఇంక నేను ఎంత తినలేదు. సాయిదయ మన వెంట ఉండి ఎప్పటికైనా కాపాడుతూనే ఉంటుందండి.